హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ హరిబాబు మీరు చూస్తున్నారు హరి టెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే సామ్సంగ్ ఎస్ఐట్ ప్లస్ మొబైల్కి సాఫ్ట్వేర్ని ఎలా చేంజ్ చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్ అంటే ఫర్మ్‌వేర్ అప్డేట్ అంటారు అదే సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ కూడా అంటారు సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నా దగ్గర ఉన్నది Samsung S8 ప్లస్ మొబైల్ ఫ్రెండ్స్ చూడండి సో ఈరోజు నేను ఈ మొబైల్కి ఫర్మ్‌వేర్ ఫ్లాషింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మొబైల్ ని మనం ఫిల్మ్ వేర్ ఫ్లాష్ చేయాలంటే మనకి అఫీషియల్ స్టాక్ రూమ్ అనేది కావాలి ఈ అఫీషియల్ స్టాక్ రూమ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో వీడియో డిస్క్రిప్షన్ లో ఎవరికైనా ఈ ఫిల్మ్ వేర్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ యూస్ చేసుకుని ఫిల్మ్ వేర్ మీరు డౌన్లోడ్ చేసి ఫ్లాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు ఆ ప్రొసెస్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఆడిన్ అండ్ శాంసంగ్ యుఎస్బీ డ్రైవర్స్ ఇది నా యొక్క సామ్సంగ్ ఎస్ఐ ప్లస్ యొక్క స్టాక్ రూమ్ అండి సో నేను ఇవన్నిటిని కూడాను ఒక వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఆ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆడిన్ అనేది మనం మన యొక్క ఈ స్టాక్ రూమ్ని మన మొబైల్కి ఫ్లాష్ చేయడం కోసం యూస్ చేస్తామండి శామ్సంగ్ యూఎస్బీ డ్రైవర్స్ అనేవి మన యొక్క మొబైల్ మన సిస్టమ్ కనెక్ట్ చేసేటప్పుడు మన సిస్టమ్ అనేది మన మొబైల్ని డౌన్లోడ్ లో డిటెక్ట్ చేయాలనుకుంటే మనకి సామ్సంగ్ యుఎస్బీ డ్రైవర్స్ కావాలి ఈ స్టాక్ రూమ్ అనేది మొబైల్ యొక్క రూమ్ తాలూకా ఫ్లాష్ ఫైల్ అండి సో ఇప్పుడు నేను ఇవన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను సో ఆల్రెడీ నేను నా యొక్క స్టాక్ రూమ్ని నెక్స్ట్ డ్రైవర్స్ డ్రైవర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఉంచుకున్నాను ఆడిని కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆడిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత శాంసంగ్ యుఎస్బీ డ్రైవర్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శాంసంగ్ యుఎస్బీ డ్రైవర్ వెర్షన్ వన్ పాయింట్ సెవెన్ పాయింట్ టూ త్రీ పాయింట్ జీరో అని చెప్పి ఒక సెటప్ ఫైల్ కనిపిస్తుంది దాన్ని మీరు రణాజ్ అడ్మినిస్ట్రేటర్ పై క్లిక్ చేసి రణాజ్ అడ్మినిస్ట్రేటర్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్నట్లయితే సామ్సంగ్ యుఎస్బీ డ్రైవర్స్ అనేవి మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ అవుతాయి మీ యొక్క పీసీ అనేది మీ సిస్టమ్ని డౌన్లోడ్ మోడ్లో కూడా డిటెక్ట్ చేస్తుంది డౌన్లోడ్ మోడ్ అండ్ ఏడీబీ మోడ్ ఇవన్నిట్లో కూడా డిటెక్ట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను శామ్సంగ్ యూఎస్పీ డ్రైవర్స్ని నా యొక్క పీసీలో ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆడిన్ డౌన్లోడ్ అని ఓపెన్ చేద్దాము సో ఈ ప్రొసెస్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మన మొబైల్కి కనుక పిన్ లాక్ కానీ ప్యాటర్న్ లాక్ కానీ ఉన్నట్లయితే దాన్ని కూడా మనము నా ఇప్పుడు నా ఫోన్కి ప్యా పిన్ లాక్ ఉందండి సో ఈ పిన్ లాక్ను కూడా నేను రిమూవ్ చేస్తున్నాను ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు నేను దీన్నైతే పిన్ లాక్ ఉంచే సాఫ్ట్వేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ చేసిన తర్వాత నా యొక్క లాక్ కూడాను రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మనము ఆడిన్ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ మనకి ఆడిన్ సెటప్ ఫైల్ కనిపిస్తుంది దానిపైన డబల్ క్లిక్ చేయండి చేసినట్లయితే మీకు ఆడిన్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము మన మొబైల్ని ఆడిన్ అనేది డిటెక్ట్ చేయాలి అనుకుంటే మనము మన మొబైల్ని డౌన్లోడ్ మోడ్లో సెట్ చేయాలి సో నేను ఈ శామ్సంగ్ ఎస్ఐట్ ప్లస్ మొబైల్ని డౌన్లోడ్ మోడ్లో ఎలా సెట్ చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్ అండ్ దాని కింద బిజ్ బటన్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ పేకు పవర్ బటన్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మనము వాల్యూమ్ డౌను బిడ్జ్ బటన్ తర్వాత పవర్ బటను ఈ మూడు కూడా మనము ఒకేసారి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా మొబైల్ అనేది డౌన్లోడ్ మోడ్ లోకి ఎంటర్ అయింది ఇక్కడ ఏముంటుందంటే వాల్యూమ్ అప్ కంటిన్యూ అని అడుగుతుంది నేను వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి నా మొబైల్ అనేది డౌన్లోడ్ మోడ్ కి ఎంటర్ అయిపోయింది ఇప్పుడు నేను ఆ మొబైల్ యూఎస్బి కేబుల్ యూజ్ చేసుకుని సిస్టమ్ కి కనెక్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను డౌన్లోడ్ మోడ్ లో కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ నాకు కాంఫోర్ట్ ఫోర్ లో ఆ మొబైల్ డిటెక్ట్ చేసింది ఇప్పుడు నేను ఇక్కడ సెటప్ ఫైల్స్ లోడ్ చేస్తున్నాను బిఎల్ అని ఉంది కదా ఈ బిఎల్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీరు ఎక్కడైతే ఈ మొబైల్ యొక్క ఫిర్మ్వేర్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారో ఆ లొకేషన్ ఓపెన్ చేయండి నేనైతే నా డౌన్లోడ్స్లో ఉంచుకున్నాను సో డౌన్లోడ్స్ నుంచి బిఎల్ ఫైల్ని లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను బిఎల్ మీద క్లిక్ చేస్తున్నాను చేసినట్లయితే ఇక్కడ మనకి చెకింగ్ ఎండీ ఫైవ్ ఫినిషింగ్ సక్సెస్ఫుల్లీ లీవ్స్ చేసిన వచ్చింది సో నా బిఎల్ ఫైల్ అనేది లోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఏపీ పై క్లిక్ చేస్తున్నాను ఏపీ ఫైల్ లోడ్ చేయండి ఏపీ ఫైల్ అనేది కొంచెం లార్జెస్ట్ ఫైల్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఓపిక్ వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఏపీ ఫైల్ అనేది ఆర్డిన్ లోడ్ అయ్యింది ఫ్రెండ్స్ సిపి ఫైల్ లోడ్ చేద్దాం సిపి కదా దానిపైన క్లిక్ చేసినట్లయితే సిపి ఫైల్ అనేది లోడ్ అయ్యింది సీఎస్సి అని ఉంది కదా ఆర్డిన్ న్యూ మోడల్ కాబట్టి ఆర్డిన్ న్యూ మోడల్ మనకు ఒక నోట్ పాయింట్ అనేది ఇచ్చారు ఏంటంటే డౌన్లోడ్ బిఎల్ ప్లస్ ఏపీ ప్లస్ సిపి ప్లస్ హోమ్ సిఎస్ అని ఉంది ఇక్కడ మనకి సిఎస్సి ఒక ఫైల్ ఉంటుంది హోమ్ సిఎస్సి ఫైల్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ హోమ్ సిఎస్సి ఫైల్ లోడ్ చేయాలి సిఎస్సి ఫైల్ లోడ్ చేయకూడదు సో సిఎస్సి ఫైన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి హోమ్ సిఎస్సి అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ సిఎస్సి అని కూడా ఉంటుంది మనము సిఎస్సి ఫైల్ లోడ్ చేయకుండా హోమ్ సిఎస్సిని మనము చేయాలి సిఎస్సి ఫైల్ కూడా లోడ్ అయిపోయింది మనం ఇక్కడ ఆప్షన్స్ అనే ఒక ఫాల్ ఉంది కదా ఈ ఆప్షన్స్ ఫాల్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆటో రీబూట్ అండ్ ఎఫ్ రీసెట్ అన్నది కదా ఎఫ్ రీసెట్ టైం అని ఉంది కదా సో ఈ రెండింటినీ మనం టిక్ చేసుకోవాలి టిక్ చేసుకుని రీపార్టిషన్ ఉంది కదా దాన్ని మనం అన్టిక్ చేయాలి ఫ్రెండ్స్ దాన్ని టిక్ చేయకూడదు దాన్ని టిక్ చేసినట్లయితే మన యొక్క రోమ్ మన ఏదైతే మొబైల్ యొక్క రోమ్ స్టోరేజ్ ఉందో రోమ్ స్టోరేజ్ అనేది రీపార్టిషన్ అవుతుంది ఫ్రెండ్స్ దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని మనం దాన్ని అన్టిక్ చేసుకోవాలి అన్టిక్ చేసుకున్న తర్వాత మనము లాక్డైన్ టిక్ చేసి స్టార్ట్ పైన ప్రెస్ చేయాలి చేసినట్లయితే మనకి ఇనిషియలైజింగ్ రీసెట్ ఓకే పాస్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వచ్చినట్లయితే మన మొబైల్ అనేది డౌన్లోడ్ మోడ్ నుంచి ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ కూడా ఫ్లాష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎప్పుడైతే పాస్ అని వచ్చిందో మన మొబైల్ యొక్క స్టాక్ రూమ్ అనేది ఫ్లాష్ అయిపోయినట్టే మనకి మీనింగ్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఆడిన్ అనేది మన యొక్క మొబైల్ని డిటెక్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ పిన్ లాక్ కూడాను అన్లాక్ అయిపోయింది సో ఈ విధంగా మనము పిన్ లాక్ కూడా అన్లాక్ చేయొచ్చు నెక్స్ట్ స్టాక్ లో కూడా నేను క్రాస్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నన్ను పర్సనల్గా మెసేజ్ చేయనట్లయితే నేను మీకు ఏదైనా టెక్నికల్ హెల్ప్ని చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ